హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి మన భారత్కి ఎనిమిది రఫేళ్ళు వచ్చేసాయి సో మొన్న ఐదు అండ్ నిన్న మూడు అన్న పద్ధతిలో మొత్తానికి ఎనిమిది రఫేళ్ళు వచ్చాయి మొత్తానికి ముప్పై ఆరు రఫేళ్ళలో భాగంగా ఇవి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ వచ్చాయి అయితే భారత్ ఒక డిసిషన్ తీసుకుంది మెటియోర్ మిజైల్స్ రఫేళ్ల ద్వారా వదులుదాము అని సో మెటియోర్ మిజైల్స్ ఎందుకు తీసుకుంది అనే విషయానికి వస్తే పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ముఖ్యంగా నూట యాభై కిలోమీటర్ల దూరం రేంజ్ నుంచే ఈ మెటియోర్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అప్లై చేయొచ్చు సో చాలా స్పెషల్ మిజైల్స్ ఇవి వీటిని తయారు చేయాల్సి ఉంది అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ని ఇవి చేస్ చేయగలవు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ని మన భారత్కి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది చూపెట్టి వాస్తవానికి అమెరికా నుంచి ఎఫ్ సిక్స్టీన్లు పాక్కి రావడానికి ఒక కండిషన్ ఉంది ఇది ఎప్పుడైనా కూడా భారత్కి యాంటీగా ఉపయోగించకూడదు అని కానీ పాకిస్తాన్ మాత్రం దాన్ని తుంగలో దొక్కి మరీ ఎఫ్ సిక్స్టీన్ని భారత్కి యాంటీగానే ఉపయోగిస్తోంది సో ఎఫ్ సిక్స్టీన్కి పిచ్చెక్కించాలి అంటే మెటియోర్ మిజైల్స్ రఫేల్కి తోడయ్యాయంటే మాత్రం ఇక ఎఫ్ సిక్స్టీన్లు ఎందుకు పనికి రాకుండా పోతాయి అందుకే భారత్ ఒక అడుగు ముందుకు వేసి సో పాకిస్తాన్ దెబ్బ కొడితే మనం ఎదురు దెబ్బ కొడదాం పాకిస్తాన్ బెదిరిస్తే మనం ఎదురుగా రివర్స్లో బెదిరిద్దాం అనే డెసిషన్కి వచ్చి మెటియోర్ మిజైల్స్ని రఫేల్కి అనుసంధానం చేయాలి అని డిసైడ్ అయిపోయింది సో ఇప్పటివరకు మెటియోర్ని కేవలం ఫ్రాన్స్ బ్రిటన్ అండ్ స్పెయిన్ మాత్రమే అనుసంధానాలు చేసుకున్నాయి బట్ ఇక ముందు భారత్ చేసుకుంటుంది భారత్తో పాటు ఇటు బ్రెజిల్ అండ్ జర్మనీ కూడా రంగంలోకి దిగబోతున్నాయి మెటియోర్ మిజైల్స్ని సో మెటియోర్ మిజైల్స్ ఎలా అంటే బ్రహ్మోస్ మిజైల్స్ ఏ విధంగా అయితే పవర్ఫుల్లో మెటియోర్ మిజైల్స్ కూడా చాలా అక్యురేట్ అండ్ చాలా సూపర్బ్ అండ్ మోస్ట్ ఫెరోషియస్ అండ్ పవర్ఫుల్ అని చెప్పొచ్చు ఎఫ్ సిక్స్టీన్ని ఏకధాటిగా అసలు ఈ వర్షం ఎక్కడి నుంచి పడుతోంది మిజైల్ వర్షం అని అర్థం కాకుండా శత్రువును పిచ్చెక్కించేసేయొచ్చు సో ఆ రకంగా మెటియోర్ మిజైల్స్ ఉంటాయి వాటిని ప్రయోగించాలని ఇక భారత్ డిసైడ్ అయిందంటే ఎవరు చెప్పినా వినదు ఎవరి మాట వినదు మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి